వెస్టిండీస్ తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాని మరోసారి కరోనా కలవర పెడుతోంది ప్రస్తుతం భారత జట్టులో నలుగురు ఆటగాళ్లకు ముగ్గురు సపోర్ట్ స్టాఫ్ కు కరోనా సోకింది మరికొంతమంది ఆటగాళ్లకు గనుక కరోనా సోకితే మొదటి వన్డేని ఒక రెండు రోజులు వాయిదా వేసే అవకాశం ఉంది లేదంటే సిరీస్ యధావిధిగా కొనసాగుతుంది ధావన్ అయ్యర్ రుతురాజ్ సైని ఈ నలుగురు కరోనా బారిన పడడంతో ఈ ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని మరికొంతమంది ఆటగాళ్లను కూడా స్టాండ్ బై ప్లేయర్లుగా సిద్దం చేయాలని బీసీసీఐ ఆలోచన అందులో భాగంగానే టీమిండియా స్క్వాడ్ లోకి ఐదుగురు కొత్త ఆటగాళ్లను బీసీసీఐ ఈ సిరీస్ కోసం ఎంపిక చేయనుంది ముందుగా ఓపెనింగ్ స్థానం కోసం మయాంక్ అగర్వాల్ తో పాటు కేకేఆర్ తరపున ఓపెనర్ గా సత్తా చాటిన వెంకటేష్ అయ్యర్ ని కూడా జట్టులోకి తీసుకోనున్నారు వెస్టిండీస్ జట్టుతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక అయిన వెంకటేష్ అయ్యర్ వన్డే సిరీస్ జట్టులో కూడా సభ్యుడిగా మారనున్నాడు ఆ తర్వాత ఇప్పటికే స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న యువ ఆటగాళ్లు షారుఖ్ ఖాన్ సాయి కిషోర్ రిషి ధావన్లు టీమిండియా స్క్వాడ్లో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారనున్నారు దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కారణంగా ఈ ముగ్గురు ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి చోటు దక్కింది వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం జట్టులో చేరిన ఈ ఐదు మంది ఆటగాళ్లు ఏ మేరకు ప్రభావం చూపి సత్తా చాటుతారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి